అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం రాజకీయాలు రా నాయన. ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీల రాజకీయాలు ఉర్రటి మీద నడుస్తున్నాయి. రోడ్ల మీద అడుగడుగునా ఫ్లెక్సీలు కట్టి ఎవరి తరీకెంతో చూపెట్టుకుంటుర్రు ఏపీల లీడర్లు. ఫ్లెక్సీలు చల్లగుండా, ఫ్లెక్సీలకు పెట్టేటి పైసలు పెడితే ఓ ఊరినే సాదొచ్చేమో. సరే అది అట్లా ఉంచుర్రు, కానీ ఏపీల ఫ్లెక్సీల పంచాది మా జోరుగా నడుస్తున్నది. గా పంచాది ఏందో ఒకసారి చూద్దాం పారి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం లేక నా కాలాలు నడిచినట్టే ఇప్పుడు రాజకీయంలో ఫ్లెక్సీల కాలం నడుస్తున్నది. వీళ్ళు గాటుడు, వాళ్ళు జీన్సుడు, పొదటీలు గాటుడు, పొద్దు కేటాలకు మున్సిపాలిటీలు ఊడబీకేసుడు అన్నట్టే నడుస్తున్నది ఇప్పుడు ఏపీల ఫ్లెక్సీల రాజకీయం. ఫ్లెక్సీలు బ్యానర్ల కొరకు పార్టీలోళ్ళు సిగపట్లు పట్టుకునే కథ అవుతున్నది. అందరేమో గాని పొత్తుల రాజకీయం చేస్తున్న సైకిల్ పార్టీలు, గిలాస పార్టీలు గట్టేటి ఫ్లెక్సీలతో ఓ ఊరినే దత్తత తీసుకోవచ్చు అనుకుంటున్నారట చాలా మంది. అట్ట కాకినాడ జిల్లాలున్న పిఠాపురంలో పొద్దు కాలప్పుడు చూస్తే ఏం లేదు, మాపుకు మాపే తెల్లారితాలకే మూల మూలకో ఫ్లెక్సీ అన్నట్టు ఇగో ఇట్ట పట్టణం నిండా ఫ్లెక్సీలు కట్టిండ్రు. పిలిస్తే పలికేటోడు స్థానికునికే నా ఓటు అన్నట్టే లోకల్ నాన్ లోకల్ పంచాయతీని ముందటేసిండ్రు. అంతేకాదు ఇగో ఇట్ట పవనాలు రావాలే, పిఠాపురం మారాలి అనుకుంటే బ్యానర్లు పట్టుకుని ర్యాలీలు చేసిండ్రు. ఇక ఇదిట్టుంటే ఇటు అమరావతి నిండా తెలుగు తమ్ముళ్ళు పచ్చ రంగులు ఉండేటి ఫ్లెక్సీలను కట్టిండ్రు. అట్ట అనుమతులేం లేకుండా కట్టిదని ఇటు మున్సిపాలిటీ వాళ్ళు కట్టినట్టి కట్టినట్టే పీకి అవతలేసిండ్రు. ఇగో ఇట్ట బస్తీ మీద సవాల్ అన్నట్టు బ్యానర్ మీద సవాల్ అవుతున్నది ఇప్పుడు ఏపీల రాజకీయం. ఇన్నొద్దులు మీటింగ్లు అయినప్పుడో లేకుంటే ఎవరన్నా పెద్ద పెద్ద లీడర్లు వచ్చినప్పుడో ఆడోటి ఈడోటి కానొచ్చేటి ఉండే గానీ ఇప్పుడట్ట కాదు, ఫ్లెక్సీలు లేని రాజకీయమే లేదు, ఫ్లెక్సీలు ఉంటేనే రాజకీయం నడుస్తుంది అన్నట్టే అవుతున్నది. ఇట్ట ఓట్లు దగ్గర పడుతుంటే ఓకేలా లీడర్ల ప్రచారాలు, ఇంకోకేలా ఫ్లెక్సీల పంచాదుల నడుమ ఏపీల రాజకీయం లంజు మీద నడుస్తుంది. చూడాలే మనకి ఫ్లెక్సీలతో లీడర్లకు ఎంత మాత్రం పాయిది ఉంటుందో అనేది. కానీ ఏ మాట కా మాటకి ఫ్లెక్సీలకు అయ్యేటి ఖర్చుతోనైతే ఒక ఊరినే సాధొచ్చట్టున్నది పోండ్రి.